విజయ్ కలివర్పు గారి రచన దర్శకత్వంలో మట్టి మట్టిలంత స్వచ్ఛమైన కథని వీళ్ళు మంచి ఒక గ్రామీణ వాతావరణం ఉన్న ఎమోషనల్ స్టోరీ ఈ సినిమా. ఆ సినిమా మే 6న రిలీజ్ అవుతుంది. ఇందులో సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయండి. ఫస్ట్ చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ మీద మేడం కనిపించడం, అలాగే ఈ సినిమాలో 85% అందరూ నూతన నటినట్లు ఉండడం, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా కొత్త వాడినే కంపారిటివ్లీ. నువ్వు ఎక్కడ కొత్తలే? కీరవాణి గారు, కీరవాణి గారు ఆయన రీసెంట్గా చేసిన సినిమాలు చాలా కొన్ని, బాహుబలి 2 పార్ట్లు, 3R, ఇలా కొన్ని మాత్రం. ఆ తర్వాత అదృష్టం మాకే దక్కింది. జయమ పంచాయతీ పాటలు వినే ఉంటారు, కుదిరితే మరోసారి వినండి. చాలా సెన్సిబుల్ సాంగ్స్, కథకి ఏమాత్రం ఓవర్లాప్ కాకుండా మంచి లిరిక్స్ అందించారు మా లిరిక్ రైటర్స్ కూడా. ఈ సినిమా మే 6 మరోసారి చెప్తున్నాం, మే 6 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ చూస్తారని, మా ప్రమోషన్స్లో మమ్మల్ని మాకు సహకరిస్తారని, మమ్మల్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లేలాగా మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమాలో దినేష్ కథానాయకుడికి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. షాలిని తను కూడా కథానాయకుడిగా ఎంటర్ అవుతుంది. త్రినాథ ఫెమిలియర్ ఆర్టిస్టే, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు జమ్మడు అని. అండ్ పారినాయుడు అనే క్యారెక్టర్ నేను చేసేది యాంగ్రీ యంగ్ మ్యాన్, అంటే కోపదారి మనిషి పాత్ర. జయమ్మగా సుమగారు ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసి ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ నవ్వించే సుమగారు ట్రైలర్ మొత్తం ఒక టోన్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట, ఒక ఇంటెన్సిటీ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. మేము ప్రామిస్గా చెప్తున్నాం, సినిమా చూసిన తరువాత ప్రతి పాత్రతో ప్రతి ఎమోషన్తో మీరు కనెక్ట్ అవుతారు. భారమైన కళ్ళతో భారమైన గుండెతో మీరు బయటకు వస్తారని షూర్ షాట్గా చెప్పగలం. అంత మంచి సినిమా ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సినిమాలో. చూడడానికి ఒక విలేజ్ డ్రామాలా కనిపిస్తున్నా సరే, 6 ఇయర్స్ 6 మంత్స్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు, 60 ఇయర్స్ ముసలి కూడా ఎంజాయ్ చేయొచ్చు సినిమా మొత్తాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కవరేజ్కి వచ్చినందుకు. నెక్స్ట్ మా జమ్మడు పాదపేరు మాట. చాలా సంతోషం ఈరోజు మేము ఇక్కడ విజయవాడకి రావటము. మరి కొద్దిసేపట్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోబోతున్నాము. మా టీం అందరికీ, అలాగే అందరికీ బాగుండాలని, ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి అందరం ఇళ్లలోంచి బయటకు వస్తామా రామా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం అందరికీ కొంచెం గ్రేస్ పీరియడ్ లాగా హ్యాపీగా మనందరం తిరగగలుగుతున్నాము. ఇదంతా చేస్తున్నాము అంటే ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకొని ఎంత అదృష్టవంతులో మనందరం అని రెస్పాన్సిబుల్గా ఉండడం చాలా అవసరం. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటే మే 6న రిలీజ్ అవుతున్నటువంటి సినిమాని మీరు అందరూ తప్పకుండా చూస్తారు అని కూడా ఆశిస్తున్నాము. చాలా ఏళ్ల తర్వాత నేను ఒక సినిమా చేస్తున్నాను. అసలు నేను ఎందుకు సినిమా చేస్తున్నాను, ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు నిన్ను చూస్తారా, నువ్వు హీరోయిన్ ఏంటి, అసలు ఈ కథ నడుస్తుందా, ఇలా రకరకాల డౌట్లు ఎక్కువగా ఈ లాస్ట్ 3 డేస్లో అయితే మరీ ఎక్కువగా చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు ఈ క్వశ్చన్. ఎందుకంటే మేము ప్రమోషన్స్కి వెళ్తూ ఉన్నాం కాబట్టి. ఇలాంటి కథ ఇప్పటి వరకు నాకు ఎవరు వినిపించలేదండి, అందుకనే నేను చేశాను. ఇది నిజంగా పాలకొండ అనేటువంటి ఊరిలో జరిగినటువంటి ఒక కథ, రియల్ స్టోరీని తీసుకున్నారు. మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మా డైరెక్టర్ గారు చిన్నప్పటి నుంచి అదే ఊరు కాబట్టి అక్కడ జరిగిన చాలా సంఘటనలు అన్నింటినీ కూడా కలిపి ఆయనకి కొంచెం సామాజిక స్పృహ, సోషల్ మెసేజెస్ ఇవ్వడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అలవాటు. బిగ్ స్క్రీన్ మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అది మూలం దీనన్నిటికీ కూడా. సో ఎప్పుడైతే భువన్ వచ్చి ఇలా ఒక స్టోరీ ఉందండి మీరు చేస్తారా అంటే, నేను ఎందుకు చేయకూడదు, నేను రెగ్యులర్గా టెలివిజన్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఏమైనా చేయాలి కదా, ఎవరికైనా సరే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనే కోరిక డెఫినెట్లీ ఉంటుంది. నేను దాసరినారాయణరావు గారి సినిమా చేశాను కళ్యాణ ప్రాప్తిరస్తు అని, దగ్గర దగ్గర 25 ఏళ్ళు అయిపోయింది, కానీ నా వయసు 25లోనే ఆగిపోయింది, అది వేరే విషయం. అయితే ఆ తర్వాత కూడా 1-2 సినిమాలు చేశాను, కానీ కంప్లీట్గా టెలివిజన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నుంచి ఇది కంఫర్టబుల్గా అనిపించింది. యాజ్ అ వర్కింగ్ ఉమెన్, పిల్లల్ని చూసుకుంటూ నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ యాంకరింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి టైం కల్లా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్గా అనిపించింది. మళ్ళీ శ్రీకాకుళం అమ్మో 20 రోజుల షెడ్యూల్ అనుకున్నాను ఫస్ట్. ఆ 20 కాస్త 40 అయినా సరే నేను చేశాను. ఎందుకు అంటే ఒక యాక్ట్రెస్గా నా లోపల ఆ కోరిక చాలా ఉండిపోయిందనమాట, చెయ్యాలి, పర్ఫామ్ చేయాలి అనేది. అది ఏ యాక్ట్రెస్కైనా నాతో పాటు వాళ్ళు ఏకీభవిస్తారు. ఒక్కసారి చవి చూశారు అంటే యాక్టింగ్ అస్సలు వదలదు, అది మనం మళ్ళీ మన చితి వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, ఇంకేదైనా చేయాలి అనేది. సో నన్ను లాగింది మాత్రం ఈ స్క్రిప్టే. అలాగే ఈ స్క్రిప్ట్లో ఉండేటువంటి నిజాయితీ,
ఇందులో మరీ ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ కామెడీ ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీనో పంచ్ డైలాగ్స్ అలాంటివి ఏం లేవు సుమ కనపడదు జయమ్మే కనిపిస్తుంది అండ్ జయమ్మ కనిపిస్తే నేను సక్సెస్ అయినట్టే సో అందుకని ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడం జరిగింది సింక్ సౌండ్ లో చేస్తున్నారు అని చెప్పారు అది నాకు ఇంకా చాలా ఛాలెంజింగ్ అనిపించింది శ్రీకాకుళం యాస నాకు రాదు నేను ఇక్కడ విజయవాడ తెలుగు రాయలసీమ తెలంగాణ అన్ని మాట్లాడతాను కానీ శ్రీకాకుళం యాస రాదు దాన్ని పట్టుబట్టి నేర్చుకొని వర్క్ షాప్స్ చేసి అక్కడికి వెళ్ళి సింక్ సౌండ్ వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్టులు వాళ్ళతో చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉండింది అయినా సరే ఛాలెంజ్ తో పాటు సాటిస్ఫైయింగ్ గా కూడా ఉండింది పెద్ద పెద్ద డైలాగులు సింగిల్ స్ట్రెచ్ ఆయన ఒక విలేజ్ డ్రామా అన్న దానికి దాని విలేజ్ డ్రామా లాగానే షూట్ చేశారు టూ మెనీ కట్స్ లేకుండా సింగిల్ షాట్ ని సింగిల్ షాట్ లాగానే ఉంచేసి అలా చేయడం అనేది వాస్ వెరీ ఛాలెంజింగ్ యాజ్ ఎన్ యాక్ట్రెస్ అందులోనూ ఒక కొత్త డిఓపి అనూష్ అనేటువంటి కొత్త డిఓపిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు ట్రైలర్లో ఆల్రెడీ చూసి ఉంటారు ఆ కలర్ టోన్ కానీ టింట్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ ఫీల్ ఆఫ్ ద డైలాగ్స్ని ఇమోషన్స్ని పోర్ట్రే చేసే విధంగా ఉంది అలాగే డైరెక్టర్ విజయ్ కుమార్ కలివరపు మొదటిసారిగా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు బలగ ప్రకాష్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసరు ఇక మాకందరికీ పెద్ద పెద్ద దిక్కు పెద్ద అండ ఏమిటంటే మా ఎంఎం కీరవాణి గారు కీరవాణి గారిని మేము పెద్ద దిక్కు అలా అంటూ ఉంటాం కానీ ఆయన పిల్లలతో పిల్లల్లో కలిసిపోతూ ఉంటారు పెద్దవాళ్ళ మధ్యలో పెద్దవాళ్ళుగా ఉంటారు అలాంటి కీరవాణి గారు దీనికి ఆర్ఆర్ చేయడం మ్యూజిక్ చేయడం సాంగ్స్ చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అండ్ దినేష్ అండ్ షాలిని చాలా బాగా చేశారు ఇందులో కేవలం జయమ్మ కథ మాత్రమే కాదు జయమ్మకి ఒక సమస్య వచ్చింది అయితే ఈడ్లు అనేవి ఒక చదివింపులు అంటారన్నమాట ఇటువైపు శ్రీకాకుళం వైపు ఈడ్లు అంటారు అది ఒక సంప్రదాయంలో మనకి భాగం ఎవరింట్లోనైనా ఫంక్షన్ జరిగినప్పుడు మనం తీసుకుని వెళ్ళి ఎందుకు వేస్తామంటే ఆ ఫంక్షన్ అంతా వాళ్ళు అంత చేయాలి అంటే చాలా డబ్బులు అవసరం వాళ్ళకి సో వాళ్ళకి హెల్ప్గా వేస్తాం ఆ సంప్రదాయం మెల్లిమెల్లిగా పోయింది ఆల్మోస్ట్ మనం బొక్కేలకు వచ్చేసాం ఈ బొకేల వల్ల పాపం వాళ్ళకి నిజంగా దాని పేరు బొక్కే అని ఎందుకు పెట్టారు అది నిజంగా బొక్కే నేనేమనలేదండి నేను బొక్కే అన్నాను అంతే ఓకే మళ్ళీ ఇది రాసుకునేరు సో ఆ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ వీళ్ళందరితోనూ ముడిపడి ఉందన్నమాట కథ సో వీళ్ళకు ఒక యునీక్ స్టోరీ ఉంది అందులో కూడా ఊర్లో జరిగేటువంటి చిన్న చిన్న లొసుగులు లోటుపాట్లని ఎత్తి చూపిస్తూ వాటన్నిటినీ చక్కగా ఒక మంచి కథనంతో తీసుకొని వచ్చారు విజయ్ గారు సో ఇట్ ఈస్ అ విలేజ్ స్టోరీ విత్ అ రియలిస్టిక్ అప్రోచ్ ఇట్ ఈస్ అ సీరియస్ విలేజ్ డ్రామా మీరు అందరూ తప్పకుండా చూస్తారు ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్లో ఉత్తమమైన ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారు అని ఉంటే అది మన తెలుగు ప్రేక్షకులే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను పాండమిక్ అయిపోయిన వెంటనే ఫస్ట్ పాండమిక్ అవ్వగానే రిలీజ్ అయినటువంటి మొదటి సినిమాని విపరీతంగా ఆదరించారు సెకండ్ పాండమిక్ తర్వాత కూడా సినిమాని ఆదరించారు మనం ఇంట్లోనే కూర్చుందాము ఓటీటీలో వచ్చేంత వరకు చూద్దాము అనేది లేదు థియేటర్కి వెళ్దాము సరదాగా నలుగురితో కూర్చొని చేద్దాం చూద్దాము సినిమాని ఇంత కష్టపడ్డారు వీళ్ళు ఏం చేశారో చూద్దాము అనేటువంటి ఒక మంచి భావాలు ఉండేటువంటి ప్రేక్షకులు కాబట్టి ఈ సినిమాని కూడా ఆదరిస్తారు అన్న నమ్మకంతో మేమందరం మే 6th కోసం ఎదురు చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ పాతకేయ మిత్రుల్ని నేను ఎప్పుడూ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మేడం ఫ్యామిలీ ఫోటో అందరినీ గ్రూప్ ఫోటో అంటూ ఉండడమే కానీ ఇలా వచ్చి మాట్లాడడం అనేది జరగలేదు అలా ఇవాళ రావడం మీ అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అవును అవును అసలు పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది మాకు ట్రైలర్ని ఇంకొక 10 లెవెల్స్ అప్ తీసుకెళ్ళిపోయింది ప్రాబబ్లీ మేము ఊరికే అట్లా ఆదిత్య మ్యూజిక్ ద్వారా రివీల్ చేసేసి ఉంటుంటే ఇప్పుడు 40 మిలియన్స్ దాటింది అనమాట అంతేనా 4 మిలియన్స్ సారీ 40 కాదు 4 మిలియన్స్ దాటుతుందా ఓకే దాటుతుంది సో అది 40 లాక్స్ దాటేసింది అంటే కేవలం దాని రీజన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని చాలా ఇష్టపడేటువంటి వారి ఫ్యాన్స్ నాకు చాలా అసలు నాకు దట్ వాజ్ అ సర్ప్రైజ్ మూమెంట్ అనమాట సడన్గా ఇలా చెప్పేసరికల్లా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు దానికి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫెల్ట్ బ్లెస్డ్ ఫస్ట్ రామ్ చరణ్ గారి ద్వారా పోస్టర్ లాంచ్ అయ్యింది తర్వాత నాని గారు ఒక సాంగ్ లాంచ్ చేశారు రాజమౌళి గారు ఒక సాంగ్ గురించి ట్వీట్ చేశారు వరుణ్ తేజ్ గారు చేశారు దెన్ రాణా గారు మాకు ప్రెస్ మీట్కి వచ్చారు అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేశారు అండ్ త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది దానికి కూడా స్పెషల్ గెస్టులు వస్తున్నారు సో ఇండస్ట్రీ అంతా ఎలా ఉందంటే నేను ఎవరిని అడిగినా సరే యా మేము వస్తాం మేమెందుకు రావు నీ ఫంక్షన్కి నువ్వు మాకు ఎన్ని ఫంక్షన్స్కి చేసావు అని వాళ్ళు అనడం అసలు నాకు ద మోస్ట్ బిజీ చాలా బిజీ
సో గెస్ట్ గా పిలిచినప్పటికి సో మీ దానికి పర్టిక్యులర్ గా వచ్చి మీ ఏదేదో ట్రైలర్ లాంచ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఐ ఫెల్ట్ వెరీ హంబుల్ అండి బికాజ్ ఆయన వచ్చారు ఏదో ట్రైలర్ ఇలా చూసేసారు వెళ్ళిపోయారు కాదు ఇంకేమైనా ఉందా ఫుటేజ్ చూపించండి మాకు సాంగ్ చూపించండి అని కాసేపు కూర్చొని డిస్కస్ చేసి సింక్ సౌండా అందుకే సౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంది మీది అనేది వాస్ వెరీ వెరీ గుడ్ అండి ఆయన మంచితనానికి తార్కాణ అండ్ రాజీవ్ కనకాల గారు ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్నారు అంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉన్నారు సో మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు మూవీస్ కి మీరు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అంటే మంచి కథ రాలేదా లేకపోతే చేయాలని ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు తెలిసిందా డెఫినెట్లీ మంచి కథ రాలేదు నా దగ్గరికి అనే చెప్పాలి కథలు చాలా వచ్చాయి ఇండస్ట్రీలో ఆ కథలు నా దగ్గరికి రాలేదు చాలా కథలు వచ్చాయి బట్ జనరల్లీ ఏమవుతుంది అంటే ఒక దాంట్లో మనం క్లిక్ అయిపోయాము ఒక ప్రొఫెషన్లో కూర్చున్నాము అంటే ఇంకెవరికి ఆ థాట్ కూడా రాదు ఏం చేస్తారులే ఆవిడ యాంకర్ కదా అనేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు రాయరు కథలు కూడా ఇది ఆయన రాసుకున్నటువంటి కథని ఆ తర్వాత ఈవిడ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు కాబట్టి నా దగ్గరికి వచ్చింది అండ్ రాజీవ్ మీ అందరికీ తెలుసు చాలా ఇంటెన్స్ యాక్టర్ చిన్న ఒక షాట్ పెట్టారంటే చాలు పిండేస్తారు అది సై సినిమా కానీ విక్రమార్కుడు కానీ లేటెస్ట్గా ట్రిపుల్ ఆర్ కానీ అంటే ఆ ఒక్క షాట్ చాలన్నమాట సో నా కాంపిటీషన్ ఇంకెక్కడో లేదు ఇంట్లోనే ఉంది చాలా భారీ కాంపిటీషన్ అనమాట ఇంట్లో తనని మెప్పించగలిగాను అంటే తన ట్రైలర్ చూసిన తర్వాత నేను కాసేపు అలా సైలెంట్గా ఉన్నాను ఇలా ఏమంటాడా ఇప్పుడు అని అందులోనూ ట్రైలర్ చూపించలేదు ఎందుకంటే లాస్ట్లో ఒక తిట్టు కూడా ఉంది కదా మళ్ళీ దానికి ఎలా ఏమంటారా అని చూస్తే అసలు బాగా చేసావు బాగుంది పర్ఫార్మెన్స్ అన్నాడు అమ్మా చాలా అసలు పైగా మా ఇంట్లోనే మొత్తం క్రిటిక్ బ్యాచ్ అంతా ఉంది మా అమ్మాయి కూడా అసలు చీల్చి చెండాడేస్తుంది సో తను కూడా బాగుంది అనడం నోటి నుంచి రావడం అనేది నాకు అప్రిసియేషన్ అవును చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే జనరలీ చేయొచ్చు నేను కూడా సినిమాల్లో చేయాలి అంటే చాలా సినిమాలే వస్తాయి నాకు బట్ ఇట్ వోంట్ బి సాటిస్ఫైయింగ్ ఫర్ మీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళానంటే నేను ఎంజాయ్ చేస్తానన్నమాట అలా మైక్ పట్టుకొని ఒక 10,000 మందో 100,000 మందో ఎంతమందితో ఉంటే వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవుతూ మాట్లాడడం నాకు ఒక హై ఇస్తుంది అలాగే నేను ఒక మూవీలో మెయిన్ రోల్ చేసిన దానికి ఒక సార్థకత కలుగుతుంది నాకు లేదంటే ఇట్ వుడ్ బి అ స్మాల్ రోల్ సమ్వేర్ హియర్ బట్ ఇఫ్ దేర్ ఇస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయినట్టయితే డెఫినెట్లీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు స్లాంగ్ ప్రాపర్గా రావడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 months పట్టింది పైగా నాకు చాలా భయం అనమాట అందుకనే మీరందరూ అంటూ ఉంటారు కదా మలయాళి తెలుగు నేర్చేసుకుంది మాట్లాడేస్తుంది ఎందుకు అంటే అది భయం నుంచి వస్తుంది నేను తప్పు మాట్లాడకూడదు అనేటువంటి ఒక భయం ఉంటుంది చూసారా అందులో నుంచే ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి మీరందరూ మాట్లాడేస్తూ ఉంటారు ఇంట్లో మరి మా ఇంట్లో మాట్లాడరు కదా తెలుగు అందుకే నేను ఒక్కొక్కటి మా పెళ్ళైన తర్వాత ఎస్పెషలీ పట్టుకొని నాకు రాజా చెప్పవా ఈ పద్యం చెప్పవా కొంచెం నేర్పించవా అని చెప్పి 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 నేర్చుకున్నాను శ్రీకాకుళం యాస కూడా అంతే నాకు హెల్ప్ చేసినటువంటి ఈశ్వర్ అనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అబ్బాయి లక్ష్మణ్ గారు అని యాక్టర్ ఉన్నారు ఆయన ఇక అక్కడ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరినీ వెళ్ళి అడిగింది కరెక్ట్గా చెప్తున్నానా కరెక్ట్గా చెప్తున్నాను ఒక్కోసారి చెప్పడం మళ్ళీ వెళ్ళి వీళ్ళని అడగడం బాగుందండి కొంచెం ఇక్కడ కరెక్ట్గా లేదండి అది కరెక్ట్ అరక్కు అనండి అరవకు అనకండి అనేవి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ చేసుకుంటూ ఐ కంప్లీటెడ్ ద మూవీ అసలు ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఆ రోజు ఎప్పుడైతే ఆయన మాకు ఓకే చెప్పారో ఆ రోజే మేము విజయం సాధించేసినట్టే మా డైరెక్టర్ గారు అన్నారు మేడం నాకు ఇరవాణి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆయన చేస్తే బాగుంటుందంటే ఒకే ఒక ఫోన్ కాల్ దట్స్ ఆల్ ఒకసారి కథ వినిపించండి అన్నారు కథ చదివిన తర్వాత బాగుంది చేద్దాం అన్నారు అంతే సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత సపోర్ట్ కావాలో అంత సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఆయన ఆయన వర్క్ చేసేసి వెళ్ళిపోవచ్చు కానీ ప్రీ రిలీజ్కి ఇంకేం చేద్దాము ఇంకేం కాన్సెప్ట్లు ఇద్దాము ఇంకేం ఐడియాలు ర్యాప్ మీరు పాడితే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ కీరవాణి గారు హీ ట్రావెల్డ్ అలాంగ్ విత్ మీ అండ్ టీమ్ ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తే ఎలాగో ఒక ఫ్యామిలీ మెంబర్ సినిమా చేస్తే ఎలాగో అంటే రాజమౌళి గారు సినిమా చేస్తుంటే కీరవాణి గారు ఎట్లా అయితే చేస్తారో అలాగే నాకు దక్కడం అనేది నాకు చాలా పెద్ద వరం అంతే అవును అవును చెప్పారు కదా ఏదో ఒక సందర్భంలో మన ఇద్దరికి మంచి కథ కుదిరితే చేస్తాము అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను అవును డెఫినెట్లీ కాదు నేను కాదు
అంటే అది మొత్తం టీమ్ ఈవెంట్ శ్రేయస్ మీడియా టీమ్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో దే ఆర్ కమింగ్ అప్ విత్ అ కాన్సెప్ట్, త్వరలోనే చెప్తాను నేను మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయమ పంచాయతీ సినిమాలో నేను అనిత అనే క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఇప్పటివరకు సుమగారు మాట్లాడుతున్నారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మేము ఒక్క వర్డ్ కూడా అటు ఇటు కాకుండా అసలు ఎలా మాట్లాడతారు? ఒక మీటర్ ఫిక్స్ చేశారు, ఆ మీటర్లో మాట్లాడతాను నేను. పైన నుంచి అమ్మవారు ఫిక్స్ చేసి పంపించేశారు, ఇప్పుడు వెళ్ళి ఆవిడ అడుగు, అడుగుతూనే ఉన్నారు కంపల్సరీ. ఈ సినిమా ఒక చాలా మంచి విలేజ్ డ్రామా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది చూస్తే. అండ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి విలేజ్లో, క్యారెక్టర్స్ అందరితోటి మీరు రిలేట్ అవుతారు, ఎందుకంటే ఇది మనందరి కథ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి లైఫ్లో చాలా సమస్యలు వస్తాయి. అండ్ ఈ సినిమాలో జయమ్మ అనే క్యారెక్టర్కి ఎలాంటి సమస్య వచ్చింది, దానికి చుట్టూరా ఉన్న కథలు ఎలా లింక్ అయి ఉన్నాయి, అండ్ అందరి సమస్యలు ఎస్పెషల్లీ జయమ్మ సమస్య లాస్ట్లో తీరిందా, ఎలా తీరింది, అండ్ ఆల్సో ఇట్స్ అ సోషల్ సెటైర్ ఆల్సో. సో ఇలా ఒక మంచి ఫీల్ ఉన్న ఏ విఎఫ్ఎక్స్, ఏ గిమ్మిక్స్, ఏ హై యాక్షన్ ప్యాక్డ్, ఏవి లేని ఒక మంచి కుటుంబ కథా చిత్రం అని చెప్పచ్చు కదా, కుటుంబ కథా చిత్రం. తప్పకుండా మీరు మీ కుటుంబంతో చూడండి, May 6th రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది థియేటర్లోనే ఎందుకు చూడాలి అంటే, ఇదంతా పచ్చదనం, ఆ కొండలు, ఆ చెరువులు, ఆ గట్లు, ఇవన్నీ మిమ్మల్ని కూడా అలా ఆ ఊర్లోకి తీసుకెళ్తుంది. సో అందుకని దీన్ని థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఇస్ అ విజువల్ ట్రీట్. నమస్కారం, నా పేరు దినేష్ కుమార్. ఇందులో ఒక చాలా 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 ఇంపార్టెంట్ రోల్ చేసాం. అది ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. మా సినిమా గురించి అయితే మొత్తం అసలు కంటిన్యూగా నాన్ స్టాప్గా మ్యాడమ్ కానీ లేకపోతే షాన్లీ కానీ మొత్తం చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఒకటేంటి అంటే మిగలేదంట, ఆ పెట్టేస్తే అయిపోయింది ఇంకా సినిమా. అట్లా కాకుండా కంటెంట్ అండి. ఇప్పుడు మనం మన లైఫ్లో ఎట్లా అయితే ఒక మన అమ్మలతో, అక్కలతో, అత్తలతో కొన్ని కొన్ని మాట్లాడుకుంటాం, వాళ్ళు ఏవేవో మూమెంట్స్ చెప్తుంటారు, మనం రీకాల్ చేసుకుని అవునా ఎట్లా చేసావా అన్నట్టు అనుకుంటాం. సో అలాంటి ఇన్సిడెంట్స్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఎట్లా అయితే ఫీల్ వస్తుందో, వాళ్ళని చూసి కొందరు చూసి మనం ఇన్స్పైర్ అవుతుంటాం. కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు గ్రేట్గా చెప్తుంటే అలాగా ఈ సినిమా చూసినప్పుడు కూడా మీరు కూడా అందులో వెళ్ళిపోతారు, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. యూ విల్ ఎంటర్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ జయమ్మ. ఆ మొత్తం ఆ విలేజ్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ సీనరీస్ కానీ వెరీ ప్లెజెంట్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి. చాలామంది అంటుంటారు అరే బయట బోర్డు మంచి సినిమాలు వస్తున్నాయి, మనం ఏదో తీయట్లేదు, మా డ్యాన్స్ పెట్టేస్తున్నారు. అట్లేం ఉండదండి, అద్దరిపోద్ది, ట్రస్ట్ మీ అద్దరిపోద్ది సినిమా. మీరు రండి, విజువల్ ఉంది కదా 70mm స్క్రీన్లో చూడండి, మొత్తం ఎక్స్పీరియన్స్ చేయండి. పాలకొండే యా లోకల్, లోకల్ ఎస్, నేను లోకల్ అనమాట. అండ్ ఇంకో యా, అండ్ అది కూడాను నేను ఎట్లా ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెయిటింగ్ నాకు ఇంత మంచి అవకాశం, అది నేను ఎట్లా అయితే లాంచ్ అవ్వాలనుకున్నానో అట్లాగా నాకు నిజంగా ఈరోజు విజయవాడలో ఉన్నాను. ఆ అమ్మవారు విజయవాడ అంటే ఎవరికైనా అమ్మవారు గుర్తొస్తారు, కనకదుర్గ అమ్మవారు. ఇది కూడా చెప్పదలుచుకున్నాను, పాల్గొండ కోడదుర్గ అమ్మవారి కోసం ఆవిడకి నేను మొక్కుకున్నాను, అమ్మా చూడమ్మా అని చెప్పేసి. లిటరల్లీ ట్రస్ట్ మీ షూటింగ్ అంతా తెచ్చి పాల్కొండలో పెట్టారండి, అది అట్టుంటుంది అనమాట అమ్మవారితో. సో నెక్స్ట్ కూడా అది. సో ఆబ్వియస్లీ చాలా చాలా వెరీ పాజిటివ్ వైబ్స్ మీ. అండ్ మేము స్టార్ట్ చేయడం కూడాను భద్రకాళి అమ్మవారు అక్కడ ఆమె బ్లెస్సింగ్స్తో తీసుకున్నాం, నెక్స్ట్ విజయవాడ కనకదుర్గ అమ్మవారు. అండ్ ఇంకొకటి నేను ఒకటి ఫీల్ అవుతాను ఏంటి అంటే, నేను ఎంత అంటే అమ్మవారికి ఎట్లా మొక్కుకుంటాము, మా సినిమా ఇంత స్టాండర్డ్ రైజ్ అవ్వడానికి కారణం ఇక్కడ ఈ అమ్మవారు అండి, లిటరల్లీ నిజంగా అది మాత్రం 100% షూర్. ఎందుకంటే వితౌట్ దిస్ లేడీ, వితౌట్ ఇక్కడ మా జయమ్మ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ సుమమ్మ అనే ఇక్కడ జయమ్మ, అందుకని ఇక్కడే కనిపిస్తుంది. వితౌట్ ఇక్కడ ఈ పవర్ఫుల్ విమెన్, నా పక్కన కూర్చున్న ఒక పవర్ఫుల్ విమెన్ ఈమె కానీ లేకపోయి ఉంటే మాత్రం ఈ సినిమా ఇంత స్టాండర్డ్, ఇంత లెవెల్, ఇంత స్కేల్కి రాకపోయినో అది 100% కన్ఫర్మ్ షూర్. బట్ ఈ లెవెల్కి వచ్చింది అంటే ఇంత గ్రాండ్గా ఇప్పుడు టూర్స్ కానీ ఇంకా చాలా 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 ఉన్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ, May 6th మేము వచ్చేస్తున్నాం థియేటర్స్కి, మీరు కూడా రెడీ అవ్వండి, యు విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ వరల్డ్ అనమాట అది. అండ్ మోస్ట్లీ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా విజయ్ కుమార్ కలివేపు డైరెక్టర్ గారికి, బికాస్ ఆఫ్ హిమ్ మేమందరం ఇట్లా కూర్చున్నాం, బికాస్ ఆఫ్ హిమ్ ఒక ఒక థాట్ ప్రాసెస్ ఆయన వల్ల ఇదంతా దిస్ ఆల్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ హిమ్ అండ్ అనూష్ బ్రో, తను కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట, మీరు కూడా రండి,
వచ్చి మే 6th మా ఈ వరల్డ్ని ఈ పంచాయతీని ఈ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరు కూడా మీడియా మిత్రులు, ఫస్ట్ టైం నేను మాట్లాడుతాను సో మిత్రులు మీడియా మిత్రులందరికంటే కొంచెం అమాత్రం కాపీ బెస్ట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దినేష్ కుమార్ అండి, గుర్తుపెట్టు. జై హింద్. ఇక్కడ నుండి మరి టచ్లోనే ఉంటాను, ఖచ్చితంగా కలుస్తూనే ఉంటాను. ఇక్కడ నుండి బొమ్మ ఇట్లు 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 పడుతూనే ఉంటాయి, అది మాత్రం కన్ఫర్మ్. హీరోకి ఉండాల్సిన లక్షణాలు ఈ మూవీలో, థియేటర్ లో వచ్చి ఆయన ప్రెసెన్స్ ఉంటుందే కానీ స్క్రీన్ మీద ఆయన ప్రెసెన్స్ ఇందులో లేదు అనుకున్నారు, కానీ మళ్ళీ అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుందని చెప్పి కంప్లీట్ గా వితౌట్ రాజీవే ఉంటుంది అన్నమాట ఈ సినిమా. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదండి, మేము వెయిటింగ్. ఆ ఊరికే మంచి పేరు అని చెప్పడం కాదు, మీరు డబ్బులు పెట్టండి, మేము రెడీగా ఉన్నాం. డైరెక్టర్ పెట్టండి, రెడీయా? ఏ నంబర్ నోట్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా ఉంది, ఇది ఉంది, అన్ని చాలా సినిమాలు ఉన్నాయి మనకి అసలు లైన్ అప్ లో. అంతే, ఆయన ఫోన్ సైజ్ చూస్తేనే పెద్ద ముందు చూడండి, ఆయనకి తగ్గట్టుగా పెట్టుకున్నారమ్మా, అలాంటివన్నీ చెప్పకూడదు. అనసూయ కన్నా చిన్నదాన్ని. లేదు, కాకపోతే చాలా మంది నాకు కాల్స్ చేస్తారు రిగార్డింగ్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ లైఫ్. పంచాయతీ సెటిల్మెంట్ అలాంటిది అయితే నేను ఏమి చేయను, కానీ నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. ఒక సిట్యువేషన్ని మళ్ళీ ఇంకొకసారి మనం కాపీ పేస్ట్ చేయలేము చేసినట్టు. సో ప్రతి సిట్యువేషన్ డిఫరెంటే, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. బట్ వన్ థింగ్, ఈమె కానీ పక్కన ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది. రాజీవ్ నడుగు ఒకసారి, తెలుస్తుంది నీకు అసలు ఏం పక్కన అసలు అని. అట్లా కాదు కానీ, అంటే లిటరల్లీ మ్యామ్ కానీ పక్కన ఉంటే, సపోర్ట్ ఉంటే, ఆ సపోర్టే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. రాజీవ్ గారు నాకన్నా ముందే ఇండస్ట్రీలో ఉన్నారు అమ్మో, కుటుంబ కలహాలు పెట్టకు తల్లో. ఆయన మూడేళ్ళప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసారు. డెఫినెట్లీ, అంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కూడా మ్యారీడ్ పీపుల్, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఇంకా మన సొసైటీ కండిషనింగ్లో ఏంటి అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఆడవాళ్ళే తీసేసుకోవాలి, పిల్లలంతా మొత్తం వీళ్ళే చూసుకోవాలి అనే దగ్గర నుంచి మెల్లిమెల్లిగా అందరం కలిసి చేద్దాము అనే దగ్గరికి వస్తూ ఉన్నాము. బట్ ఇట్స్ స్టిల్ అ లాంగ్ వే టు గో. సో ఇద్దరం సపోర్ట్, తనకి నేను సపోర్టు, నాకు తను సపోర్టు అనే దాంట్లో వెళితే బండి చాలా బాగుంటుంది. అమ్మో చాలా జరుగుతాయమ్మా, అన్న అండ్ చెల్లెల మధ్యలో ఉండే పంచాయతీ మామూలు పంచాయతీ కాదు. మా వాడు సైలెంట్గా ఉండేదాన్ని వెళ్ళి కలుపుతాడు, ఏదో ఒకటి అమ్మా అని స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి పంచాయతీ స్టార్ట్ అవుతుంది. సో నేనే అక్కడ పంచాయతీ పెద్ద, నేనే. అభిమానం లేదు, ఇది జయమ్మకి చాలా ఇంపార్టెంట్ బుక్, కాకపోతే ఇంత లావుగా ఉండదు, సన్నగా ఉంటుంది. అసలు టెర్రిఫిక్ రెస్పాన్స్ అసలు మామూలుగా. ఇందాక మేము మేరీసెల్లా కాలేజ్కి వెళ్ళాము, సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్.